హలో ఎవ్రీవన్, వెయిట్ లాస్ జర్నీకి ఎంతగానో ఉపయోగపడే డిటాక్స్ టీస్ని ఎలా తయారు చేద్దామో చూద్దాం రండి. దానికోసం మొదటగా నేను ఈ గ్రీన్ టీ తీసుకుంటున్నాను. ఒక గ్లాస్ నీళ్లు తీసుకుని దాన్ని ఎక్కువసేపు మరగనివ్వాలి. మరిగిన తర్వాత ఇలా పొగలు వచ్చిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గ్రీన్ టీ వేసుకొని చాలా ఎక్కువసేపు పొగలు వచ్చే వరకు బాగా మరగనివ్వాలి. డిటాక్స్ టీస్ అన్నవి మనకు వెయిట్ లాస్ జర్నీలో చాలా బాగా ఉపయోగపడతాయండి. నేను ఉదయం 6 నుంచి 10 వరకు మధ్య గ్యాప్లో రోజుకు ఒక డిటాక్స్ టీ అని తీసుకుంటాను. ఇలా మరిగిన డిటాక్స్ టీని మనం ఒక గ్లాస్లో వడపోసుకొని తీసుకోవడమే అంతే అండి, ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అని గ్రీన్ టీ అన్నది మనకు రెడీ అయిపోయింది. అలాగే మనం మరొక డిటాక్స్ టీ తయారు చేసుకుందాం రండి. దానికోసం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మరుగుతున్న నీళ్ళలో జీలకర్ర వేసుకోవాలండి. దాంతోపాటు చిటికెడు పసుపు. పసుపు మనకి యాంటీబయాటిక్ అండి, హెల్త్కి కూడా చాలా మంచిది కాబట్టి వేసుకుంటే చాలా మంచిది. ఈ డిటాక్స్ టీని బాగా మరగనిచ్చి నీళ్ళు తిరగబడేంత వరకు మరిగిన తర్వాత దించేసుకొని వడపోసుకొని ఒక గ్లాస్లో వేసుకొని తాగడమే అండి. ఇది కూడా హెల్త్కి చాలా మంచిది. మనం టీ తాగుతున్నట్టుగా 1-1 సిప్ చేసుకుంటూ తాగితే మనకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు మనం మరొక డిటాక్స్ టీ తయారు చేసుకుందాం. దానికోసం ఒక గ్లాస్ మరుగుతున్న నీళ్ళలో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వాము, అలాగే చిటికెడు పసుపు కూడా వేసుకొని దీన్ని బాగా ఎక్కువసేపు నీళ్ళు తిరగపడేంత వరకు మరగనివ్వాలండి. అంతే, ఇలా మరిగిన తర్వాత దీన్ని కూడా తీసుకొని ఒక గ్లాస్లో వడపోసుకుంటే అంతే మన మన వాము డిటాక్స్ టీ అనేది రెడీ అయిపోయింది. ఇవి మన హెల్త్ మన డైట్ ప్లాన్లో చాలా బాగా యూజ్ అవుతాయి. నేను ఇలా రోజుకు ఒక డిటాక్స్ టీ తీసుకుంటూ నేను నా హెల్త్ జర్నీ స్టార్ట్ చేశాను, వెయిట్ లాస్ జర్నీ అనేది. మీరు కూడా ఇలా చేస్తే మీ హెల్త్కి ఇవి చాలా యూజ్ అవుతాయండి. ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్లో ఉన్న వీడియోస్ అన్ని కూడా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.